లాక్డౌన్ వల్ల చాలా మంది ప్రజలంతా ఇబ్బంది పడతా ఉన్నారు. కూలీలు పోలేక, పనులకు పోలేక ఇబ్బంది పడే పరిస్థితి చూస్తా ఉన్నాము. ఈ కరోనా వ్యాధి అనేది ప్రపంచమంతా వచ్చింది, మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే వచ్చింది. చైనా నుంచి మొదలైపోయింది, భారతదేశానికి వచ్చింది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా, మీరు కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, 3 అడుగుల దూరంలో ఉండాలా. ఎందుకంటే ఈ మహమ్మారి వచ్చిందంటే మందులు లేవు, ఇబ్బంది పడతారు. ఒకరికి ఒక అంటుకుందంటే ఊరంతా వ్యాపించినట్లే ఇంకా. అందుకే జాగ్రత్తగా ఈ ఊర్లో కూడా మన ఎవరో ఒక పెద్ద మనిషి ఎక్కువ ఏడిపోయినాడు, పూణే పోయిచ్చినట, ఢిల్లీ పోయిచ్చినట. దాని నుంచి చాలా మంది కరోనా వ్యాధి నెట్టించుకొస్తా ఉన్నారు, ఉండలే కరోనా వ్యాధి నెట్టించుకొచ్చినారు. ఆయన్ని కూడా అబ్జర్వేషన్ లో పెట్టాం, బేచిగా తరపు నుంచి క్వారంటైన్ లో పెట్టాం. ఆ వ్యాధి ఎట్లుంటుందంటే ముట్టుకున్నా వస్తుంది, వాళ్ళు కూర్చొని లేచిపోయిన చోట మీరు కూర్చున్నా వస్తుంది. 12 గంటలు ఆ సూక్ష్మజీవులు ఉంటాయి, ఆ వైరస్ అనేది ఎవరు కనబడదది. చాలా జాగ్రత్తగా ఉండాలనేదే ఈరోజు మోడీ గారు, ప్రధానమంత్రి గారు అయితేనేమి, మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కూడా మీ ఆరోగ్య పరంగా అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నారని కూడా గమనించాలా. ఏదో తాత్సారం చేయొద్దండి, మొన్ననే మీ కష్టాలు ఉన్నాయని చెప్పేసి ప్రతి తెల్ల కార్డు వాళ్ళకు కూడా మనిషికి 5 కేజీ ఇచ్చి ఒక ప్యాకెట్ మీకు పప్పు ఇచ్చి తర్వాత 20 రూపాయలు ఇంటింటికి ఇచ్చినాడు. మళ్ళీ 16వ తారీఖున ఇంటికి మళ్ళీ 5 కేజీలు ఇస్తారు. మళ్ళీ ఇవన్నీ కూడా ఈరోజు మీ కష్టాల్లో ఉన్నటువంటి వారందరికి కూడా, తెల్ల కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా అవన్నీ కూడా అందుతాయని చెప్పేసి చెప్పినాము. తెల్ల కార్డు లేని వాళ్ళు కూడా నిన్న వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడినాం, తెల్ల కార్డు లేని వాళ్ళంతా కూడా ఇబ్బంది పడతా ఉన్నారు, పనులకు పోలేక పనులు లేక అని చెప్పేసి చెప్పిన తర్వాత దాని మీద కూడా ఏదైనా చర్య తీసుకోండి అని చెప్పేసి మనం నిన్న ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు వచ్చింటే చెప్పినారు, హెల్త్ మంత్రి గారు వచ్చినప్పుడు చెప్పినాం, దీని మీద శ్రద్ధ తీసుకోండి. చాలామంది వలసలు పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆ వలసలు పోయిన వాళ్ళ ఇంట్లో కూడా, ఎందుకంటే ఇది కంట్రోల్ చేయాలంటే ఒక్క పోలీసుతో తప్ప ఇక వేరే విధంగా ఆస్కారమే లేదు. ఎందుకంటే వాళ్ళ భయం నుంచన్నా బయటికి రారు.